హాయ్ అండి ఇప్పుడు నేను వార్త ఢిల్లీలో సోనియాతో రేవంత్ రెడ్డి మల్లు భట్టి విక్రమార్క భేటీ అవ్వడం అయితే జరిగింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు సోనియా గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆమెను తొలిసారిగా కలిశారు పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని రేవంత్ రెడ్డి మల్లు భట్టి విక్రమార్క మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏఐసిసి అగ్ర సోనియా గాంధీని కోరారు అయితే సోమవారం ఢిల్లీలో అగ్ర నాయకురాలతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఖమ్మం నుంచి పోటీ చేయాలని కోరారు ఆమెతో వారు అరగంట పాటు సమావేశమయ్యారు భేటీ అనంతరం మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు భేటీకి సంబంధించినటువంటి వివరాలను వెల్లడించారు తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరా మల్లు భట్టి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారి మర్యాద పూర్వకంగా ఆమెను కలిశామని మల్లు భట్టి చెప్పారనమాట అయితే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఆమెను కోరినట్లుగా తెలిపారు ఇప్పటికే రాష్ట్ర పార్టీ నుంచి తీర్మానం చేసి పంపినట్లుగా సోనియా గాంధీ దృష్టికి తీసుకువెళ్లామన్నారు అదే సమయంలో తెలంగాణలో అమలు చేసిన అమలు చేయబోయే గ్యారెంటీలను ఆమె దృష్టికి తీసుకువెళ్లామన్నారు మహిళలకు ఉచిత బస్సు పథకంలో గడిచిన రెండు నెలల్లో పదిహేను కోట్ల జీరో టికెట్లు రికార్డ్ అయినట్లుగా అగ్రనాయకురాలి వివరించినట్లుగా తెలిపారు త్వరలో మరో రెండు గ్యారెంటీలను అమలు చేయనున్నట్లు కూడా ఆమె దృష్టికి తీసుకువెళ్లామన్నారు